హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చందమామల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే మనం చేపలని నీట్గా కడిగేసి తీసుకొచ్చాము. ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం కొంచెం ఉప్పు వేసి ఈ విధంగా వీటిని క్లీన్ చేసుకోవాలండి. వాటర్లో కూడా వేసి చూశారు కదా, ఈ విధంగా వీటిని నీట్గా చేసుకోవాలి. ఆల్రెడీ బయట మనం క్లీన్ చేపించినా కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ విధంగా వాష్ చేసుకోవాలండి. చూశారు కదా నీట్గా. ఓకే అండి, మళ్ళీ మనం కొంచెం ఉప్పు వేసి వాటర్లో వీటిని జాగ్రత్తగా కడిగి దాంట్లో వేసుకోవాలండి. కొన్ని కొన్ని తీసుకొని చూశారు కదా, ఇలా అన్నిటినీ ఈ గిన్నెలో వేసేసాము, నీట్గా అయిపోయాయి చూసారా. ఓకే అండి, నెక్స్ట్ మనం చింతపండును నానబెట్టుకోవాలి. ఈ విధంగా చింతపండు తీసుకొని కడిగేసి దీన్ని గిన్నెలో పెట్టేసామండి వాటర్ పోసి. నెక్స్ట్ మనం నాన్ స్టిక్ గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. నూనె పోసుకోవాలండి దాంట్లో. దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీంట్లో మెంతిపొడి కూడా కొంచెం వేసామండి. ఓకే అండి, దీని అంతటినీ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా బాగా కలుపుకుంటూ చక్కగా వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి, మరీ ఎక్కువగా కాకుండా. ఓకే అండి, నెక్స్ట్ దీంట్లోనే మనం టమాటాను వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని పండిన టమాటాను ఒక రెండు అయితే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసామండి. దీన్ని కూడా దీంట్లో వేసేసి చక్కగా ఈ విధంగా కలుపుతూ వేగనివ్వాలి. నెక్స్ట్ దీంట్లో ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని కాస్త చల్లారనివ్వాలండి. నెక్స్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి మనం చల్లారిన తర్వాత. చూసారు కదా, ఈ విధంగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఓకే అండి, ఇది మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా గ్రేవీ వచ్చేసింది. ఈ గ్రేవీ అండి కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకున్నాము, చేపల గిన్నె మీకు తెలుసు కదా వెడల్పు లాంటిది, తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం నూనె పోసి నూనె హీట్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నామండి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా కలుపుతూ వేగనివ్వాలి. ఇలా ముక్కలు వేగుతున్నప్పుడే దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఒక రెండు స్పూన్లు. ఇలా పసుపు వేసేసామండి. నెక్స్ట్ దీంట్లో గరం మసాలా వేస్తున్నాము, ఒక స్పూను. చూసారు కదా, ఈ విధంగా గరం మసాలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇలా నెక్స్ట్ దీని అంతటినీ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఆల్రెడీ మనం గ్రేవీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఇలా గ్రేవీ వేసిన తర్వాత అంతా కలిపేయాలి. గ్రేవీని ఈ విధంగా కలుపుతూ మంచిగా దాంట్లో పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఉడకయ్యాలి. నెక్స్ట్ దీంట్లో మనం కొత్తిమీర కూడా వేస్తున్నామండి. చేపల కూరకి కొత్తిమీర చాలా చాలా టేస్ట్ని ఇస్తుంది, కంపల్సరీ వేసుకోవాలి. ఓకే అండి, దీని అంతటిని బాగా కలిపేస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో కారం కూడా వేసుకోవాలండి, రుచికి సరిపడా వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకోవాలండి. ఓకే, ఇలా అంతా వేసేసిన తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపేసుకుంటున్నాము. ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం చింతపండుని నానబెట్టాం కదా, ఆ పులుసు దీంట్లో వేస్తున్నామండి. చూసారు కదా, ఇలా అంతా వేసుకోవాలి. మనకి ఎంతైతే పులుపు ఎక్కువ కావాలంటే పులుపు ఎక్కువగా ఇష్టపడేవారు ఎక్కువ వేసుకోవచ్చండి. తక్కువ కావాలనుకున్న కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కంపల్సరీ యాడ్ చేస్తాం కాబట్టి కాస్త చూసుకొని పోసుకోండి మీరు పులుపును బట్టి. ఓకే అండి, ఈ విధంగా ఒకసారి అంతా కలిపేద్దాము. చూసారు కదా, ఇలా అంతా కలిపేయాలి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి కూడా వేస్తున్నామండి. ఓకే అండి, వేసిన తర్వాత అంతా మళ్ళీ ఒక్కసారి కలిపేద్దాం. ఓకే అండి, కలిపిన తర్వాత మూత పెట్టేస్తున్నామండి. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టేసాము. కాస్త హై ఫ్లేమ్లో ఈ విధంగా బాగా మరగనివ్వాలి ఆ పులుసుని. ఓకే అండి, పులుసు మరుగుతున్నప్పుడు ఆల్రెడీ మనం కడిగి పెట్టాం కదా ఫిష్, చూసారు కదా ఎంత నీట్గా కడిగేసామో, వాటిని ఇందులో వేసుకోవాలండి. చిన్న చేపలు కాబట్టి ముందుగా అవి వేయకోకుండా ఇవి కాస్త మరిగిన తర్వాత దీంట్లో వేయడం వల్ల ముక్క చితకదు, మంచిగా ఉడికిపోతుందండి. చూసారు కదా, అన్ని ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేద్దామండి. చూసారా, ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి.
కలిపి మూత పెట్టేద్దామండి. హై ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వాలి. ఓకే అండి, ఓకే అండి, చూసారు కదా ఉడుకుతున్నాయి చక్కగా. ఓకే, మంచిగా ఉడికిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకా కాసేపు ఉంచామండి, ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉంచేసాము. ఇప్పుడు మూత తీసుద్దాము. ఓకే అండి, ఉడికిపోయాయి చక్కగా. నూనె కూడా పైకి వచ్చేసింది చూసారు కదా. మరి ఎక్కువగా అయితే ఇవి చిటికిపోతాయండి ముక్కలు. చూసారు కదా ముక్కలు చాలా నీట్గా దేనికి దానికి ఉన్నాయండి. ఓకే అండి, చూసారా, అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి చందమామల పులుసు రెడీ అయిపోయింది. చందమామల చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఈ విధంగా ఒక డిష్లోకి తీసుకున్నామండి మేము. చూసారు కదా ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయి. కర్రీ సేమ్ నేను చెప్పిన విధంగా కర్రీ ట్రై చేయండి. ఈ పులుసును మీరు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఆ గ్రేవీని కూడా ప్రిపేర్ చేసి అదే విధంగా ఫాలో అవుతూ మీరు ఈ రెసిపీ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.